గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రోడ్లు అధ్వానంగా మారాయి. రోడ్లు బురదమయంగా మారడంతో ఒకటో డివిజన్ ఆరేపల్లి ప్రాంతంలో కాలనీవాసులు నాట్లు వేసి నిరసన తెలిపారు. స్మార్ట్ సిటీ అయినప్పటికీ నగరంలోని అనేక కాలనీల్లో చినుకొస్తే చాలు చిత్తడిగా మారుతున్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కార్పొరేటర్ గాని ఎమ్మెల్యే గాని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం ఒక 30 మంది కలిసి ఇప్పుడే బురదల నాటేసినాం, కానీ నడవడానికి చాలా కష్టమైంది, ఇబ్బందిగా పడుతుంది. ఆ కార్పొరేటర్ చెప్తే ఏమంటాడంటే అసలు ఆయనకు పందనే లేదు, అసలు దానికి సమాధానమే లేదు. ఆయన ఏం మాట్లాడడానికి వీలు లేకుండా పోతాడు, వస్తాడు ఏదో బండి పంపుతాడు, ఆ బండిని తీసుకుపోయి లేవలేడు పంపుతాడు, ఆ బురద అటు పోతుంది, మళ్ళీ బస్సులు వచ్చరికి ఎప్పటిలాగానే ఉంటుంది. నాటేసినట్టున్నది, మాకు నడవలేని పరిస్థితి ఉండదు, చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. కూరగాయలు పోయి తేవడానికి కూడా చాలా ఎంత ఒక 2 అడుగుల 10 గజాల పొడుగున్న కూరగాయలు తేవాలంటే కూడా మాకు చాలా ఇబ్బందిగా ఏర్పడుతుంది. వర్షాలు బాగా, మళ్ళీ నీళ్ళు రావడం లేదు, కనీసానికి నెలకు 4 సార్లు కూడా నీళ్ళు ఎత్తలేవు. ఆ బోరింగ్ ఉన్నది అనేసి బోరింగ్ అని ఎత్తే 4 పైపులు తక్కువ ఉన్నాయంటే రేపు పొద్దుగాల లేదు ఎల్లుండి ఎత్తామన్నారు. ఇప్పటి వరకు వేసిన మానవుడే లేడు.